ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16 17 నా జన్మదిన సందర్భంగా ఒక కళాకారుని 17 నా విశాఖపట్నంలో సత్కరించడం ఒక సాంప్రదాయం దాదాపుగా 20 సంవత్సరాల నుంచి దాన్ని కంటిన్యూగా చేస్తున్నాను అదే రకంగా సెప్టెంబర్ 16 భారతదేశంలో కన్యాకుమారి అగ్ర నుండి జమ్మూ కాశ్మీర్ వరకు ఉన్నటువంటి టెంపుల్స్ లో ప్రధాన పూజారిని విశాఖపట్నం పిలిపించి వాళ్ళని సత్కరిస్తాను 16వ తారీఖు ఇలా రెండు రోజులు ఒక గొప్ప గణకారు గొప్ప కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ఈ 17వ తారీఖున ఇంతవరకు కూడా ఆశా భోంసలే భారత రత్న పండిత్ రవిశంకర్ శివాజీ గణేశన్ అఖిల నాయస్వ గారు బాలమురళీ కృష్ణ గారు జేసుదాసు పి సుశీల్ గారు ఎస్ జానిక్ గారు తర్వాత మన జమున్ గారు జయప్రద వీళ్ళందరికీ మోహన్ బాబు ఎంతోమంది కళాకారులకి ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి సత్కరిస్తున్నాం జరుగుతుంది ఈ సంవత్సరం దాదాపు 300 చిత్రాల పైగా నటించి అద్భుతంగా అసలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న జయసుధ జయసుధ ఎలా నిరూపించిందంటే నటనలో తను నటించడం కాదు ఆ పాత్రలో అలా లీనమైపోతుంది బయట చూస్తే ఎంతో క్వైట్గా సిగ్గుగా నమ్రతగా అమ్మాయి మన తెలుగు అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంటుంది కానీ నటనలో మటుకు ఆ డైరెక్టర్ చెప్పినటువంటి ఆ సబ్జెక్ట్ డైలాగ్స్ క్యారెక్టర్లు అట్టే నీలమైపోయి అద్భుతంగా నటించినటువంటి మనందరం గర్వించగలటువంటి నటీయమణి జయసుధ దాదాపు 46 సంవత్సరాల నుంచి నటిస్తుందన్నమాట అందుచేత ఈ సంవత్సరం సెప్టెంబర్ 17 ఆమెకి 46 సంవత్సరాలు అంటే దాదాపు గోల్డెన్ జూబ్లీ దగ్గరే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చెప్పొచ్చు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేస్తున్నాం ఆ రోజు అభినయ మయూరి అనే ఒక చక్కని బిరుదు ఇస్తున్నాం ఆ రోజు అభినవ మయూరిని ఆ రోజు 17వ తారీఖున ఇక ఆ రోజు పోతే అందరూ చాలామంది కళాకారులు ఆర్ట్ స్టార్స్ అంతా వస్తున్నారు జమున్ గారు మురళీమోహన్ గారు మోహన్ బాబు బ్రహ్మానందం తర్వాత శరత్ కుమారు రాధిక సుహాసిని సుమలత ఇంకా జయప్రద ఇంకా పి సుశీల్ గారు శారద గారు వాణిశ్రీ గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు కార్యక్రమంలో పాల్గొంటున్నారు వీళ్ళు కాకుండా దాదాపు ఒక 10 మంది పార్లమెంటు సభ్యులు కొంతమంది మంత్రులు చాలామంది కూడా ఆ రోజు పాల్గొంటారు సో సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ఆ కళావాహిని ఈ పోర్ట్ స్టేడియంలో ఆడిటోరియంలో ఆ రోజు చాలా చక్కగా ఆ కార్యక్రమం జరుగుతుంది
దాని కొరకు ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టాను ఇంకా హైదరాబాద్ లో మీ అందరికీ కూడా అవకాశం ఇవ్వాలని ఇక్కడే పెట్టాను ఇదే సబ్జెక్ట్ ని విశాఖపట్నంలో కూడా వాళ్ళకి తెలియజేస్తాం ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ జరిగింది అని చెప్పిని పోయిన సారి జమన్ గారికి కూడా విశాఖపట్నంలో అద్భుతంగా చేశాం అందరూ కూడా వచ్చారు అదే రకంగా ఈసారి కూడా పి సుశీల్ గారు శారద గారు మరి వాణిజ్య గారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వస్తున్నారు దాంతో పాటు ఇవి నటించినటువంటి సుశీల మన సుహాసిని రాధిక శరత్ కుమార్ ఇప్పుడు తెలుగులో తమిళంలో కూడా మంచి ఆర్టిస్ట్ రాధిక భర్త ఆయన కూడా ఆ రోజు పాల్గొంటున్నాడు ఇందాక చెప్పినట్టు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు ఇవి ఇంకా జయసుధ గారి గురించి నేను చెప్పాలి అంటే ఇక మాటలు చాలవు అవి ఎన్ని క్యారెక్టర్స్ నటించింది ముఖ్యంగా ఫస్ట్ 12 కాపురంలో జమున గారు వారి డాక్టర్గా నటించింది ఆ రోజుల్లో జమున గారు టీవీ యాక్టింగ్ స్టైలు ఆ 12 కాపురంలో అద్భుతం అమోఘం ఆమె డాక్టర్గా చక్కగా నటించింది ఇప్పుడు కూడా ఆ చిత్రం ఎంతో అందరు కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది గుండెల్లో ముద్ర వేసి ఉంటుందన్నమాట అంత అద్భుతమైన చిత్రం అది అదే రకంగా 16 ఆ రోజు చాలా అద్భుతంగా స్పిరిచువల్ ఫంక్షన్ అందరూ కూడా ఈ భారతదేశంలో కాశీ విశ్వేశ్వరుడి దగ్గర నుంచి కంచి కామాక్షి మధుర మీనాక్షి షిరిడి సాయిబాబా చాముండేశ్వరి తిరుపతి శ్రీశైలం ఇంకా వారణాసి అన్ని టెంపుల్స్ నుంచి కూడా ప్రధాన పూజారులు ఆ రోజు విచ్చేస్తారు విశాఖపట్నం అంటే తెలుగు ప్రజలంతా ఏరియా కూడా ఇక్కడ అక్కడ అంతా కూడా వాళ్ళు ఆశీర్వదిస్తారు ఆ రోజు చాలా అద్భుతంగా జరుగుతుంది అది కూడా అయింది కూడా మీరు టీవీలో కూడా చూడబోతున్నారు ఇంకా ఇంతకన్నా ఇంకేది మీ తర్వాత మీరు ఏదైనా ఉంటే ఇది వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా ప్రశ్నలు వేస్తే మళ్ళీ సమాధానం చెప్తాను ఇప్పుడు మురళీ మోహన్ గారు మాట్లాడడం కోరుతాను సుబ్రహ్మణ్యం గారికి జమున గారికి జయసుధ గారికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు ప్రతి సంవత్సరం అవార్డులు పండగ అని ఉండేది కానీ ఈ మధ్యకాలంలో ఎవరు చేయట్లేదు కొద్దిమంది తప్ప సుబ్రహ్మణ్యం గారు మాత్రం ఆయన పుట్టినరోజు పేరుతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ అందరితోటి కూడా కలిసిమెలిసి ఉండే మంచి స్నేహితుడు ఆయన ఈ జయసుధ గారి గురించి చెప్పాలంటే ఆవిడ మొదటి సినిమా జమున గారి కూతురుగా నటించిన రెండో సినిమా మరి తమిళలో ఏమన్నా వేసిందో నాకు తెలియదు కానీ నేను చేశాడు తెలుగులో తిరుపతి అనే సినిమా ఆ సినిమాలో మేము ఇద్దరం యాక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత జ్యోతి సినిమాతో విపరీతమైన పేరు వచ్చింది ఆ జ్యోతి సినిమా తీద్దాము అని అనుకున్నప్పుడు అప్పుడు మేము లక్ష్మణ్ రేఖ అని ఒక సినిమా చేస్తున్నాం క్రాంతి కుమార్ గారు అడిగారు ఎలా ఉందయ్యా అమ్మాయి అని బాగుందండి బాగా చేస్తుందండి అన్నాను నేను సరే వాళ్ళు ఆల్బమ్ ఇస్తారేమో కనుక్కోను నేను సరే వాళ్ళు అడిగితే తీసుకున్నాడు సార్ అంతకంటే కావాల్సిందే ఉంది అని ఆల్బమ్ ఇచ్చాడు ఆల్బమ్ తీసుకెళ్ళి క్రాంతి గారికి చూపించిన తర్వాత చాలా బాగుంది మన క్యారెక్టర్కి ఎలా ఉండాలో అలా ఉంది అని చెప్పి జ్యోతి సినిమా అంతకుముందు ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే జ్యోతి సినిమా ఒక ఎత్తు ఒక చలాకి పిల్లలాగా ఆ తండ్రికి తగ్గ కూతురులాగా అంత హుషారుగా ఉండే ఆ క్యారెక్టరు కొన్ని సందర్భాల్లో మరి గుమ్మడి గారిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు దాకా చిన్నపిల్లలాగా ఉన్న ఆవిడ గుమ్మడి గారి భార్యగా రావటం నేను అప్పుడు అమెరికా వెళ్ళి తిరిగి రావడం నాకు తెలుసుకొని ఇదంతా కూడా ఎందుకు చేసాం అంటే కొన్ని తప్పనిసరి పరిస్థితులు చేయాల్సింది వచ్చింది అని చెప్పి నన్ను నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి నాకు అత్తగారిగా కూర్చొని కన్యాదానం చేసింది ఆ సినిమాలో తర్వాత ఇంచుమించుగా మా సినిమాల్లో చాలా సినిమాల్లో ఆవిడ హీరోయిన్ యాక్ట్ చేశారు జయసుధ గారిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు ఏదో పెద్ద మేకప్ వేయాలి పువ్వులు పెట్టాలి మంచి మంచి చీరలు కట్టుకోవాలి అని ఎప్పుడు ఆలోచించేవారు కాదు షూటింగ్ జరుగుతుంటే ఎవరినైనా డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే అప్పట్లో ఈ లేవనుకోండి
వానిటీ ఆ వ్యాన్స్ అయి లేవు అందుకని మేకప్కి వెళ్ళి మేకప్ రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి మార్చుకొని తిరిగి వచ్చాం. పావు గంట అరగంట పట్టేది. జయసుద్ గారు అయితే ఓ పక్కకి వెళ్ళిపోయి వెంటనే డ్రెస్ చేంజ్ చూసుకుని 5 నిమిషాలు వచ్చేది. తర్వాత అందరికో కూడా బాగా ఫ్రెండ్లీగా పోయేది. చక్కటి క్యారెక్టర్ చేపెట్టి అందరితోనూ మంచి అని చూపెట్టి ఇవాళ జయసుద్ గారికి సుబ్రహ్మరెడ్డి గారు ఒక మంచి బిరుదు కూడా ఇస్తూ ఆవిడకి ఎక్కువ అవార్డు ఇస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. డాన్సుడు అది ఇప్పుడు జమున్ గారు చూడండి ఇప్పటికీ కూడా మీరదాల కన్నడానా అని మొన్న డ్యాన్స్ చేశారు. అది మొత్తం వైరల్ అయిపోయింది. చెద్ద ఎక్కడ చూసినా వాళ్ళు ఓకే 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 చాలా సంతోషం. రాబోయే రోజుల్లో సుబ్రహ్మరెడ్డి గారు ఇలాగే ప్రతి వాళ్ళకి కూడా అవార్డులు ఇచ్చి మరి ఆ వరుసలో నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు కూడా అవార్డు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే జయసుద్ గారి 2వ సినిమా దగ్గర నేను జాయిన్ అయ్యాను 73 అంటే అది ఒక 47ను ఇదో 19 ఎంత అవుద్ది 47 కాదు 33ను 12 19 సరే. ఎందుకంటే ప్రభుత్వం సరిగ్నించి అవార్డులు ఇవ్వటం కూడా పోయింది మధ్యకాలంలో. గత ప్రభుత్వంలో వాళ్ళు కానీ ఈ ప్రభుత్వం వాళ్ళు కానీ ఎవరో నంది అవార్డ్స్ అనే దాని గురించి ఎవరో పట్టించుకోవటం అది పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒక ప్రెస్టీజియస్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డు అంటే చాలా గొప్పగా చెప్పుకుంటా ఉంది. నంది అవార్డు వచ్చింది నాకు పని. మరి అలాంటి నంది అవార్డులు 8 సంవత్సరాలుగా ఎవరికి ఇవ్వట్లా. దయచేసి అది ఇప్పటి ప్రభుత్వం అయినా దాన్ని గుర్తించి ఈ గత 4 సంవత్సరాలుగా ఉన్న ఇటువంటి పాత ఎన్ని కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇందాక నేను చెప్పిన గెస్ట్లో నరేషు, అశ్విని దత్తు, ప్రగ్యా జస్వాల్ న్యూ హీరోయిన్, వీళ్ళు ముగ్గురు కూడా పాల్గొంటారు దాంట్లో. ఇందాక ఆయన మంచి క్వశ్చన్ వేశాడు, మై హీరోయిన్ ఎట్లా నాట్యంలో నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావో నటనలో అలా ఎంజాయ్ చేస్తామన్నమాట. అందులో కాంబినేషన్ నటన నాట్యం కలిసి బాగా గొప్ప కళాకారుంది జయసుధ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. జయసుధ నాకు దాదాపుగా 40 సంవత్సరాలు పైగా పరిచయం. ఫస్ట్ సినిమా నేను కూడా ఒక గెస్ట్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశాను రామానాయుడు సినిమాలో సోగ్గాడు. అప్పుడు దాంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఒక రోల్ అన్నమాట. ఆ సినిమా 100 డేస్ అయినప్పుడు మేమంతా విజయవాడ కలిసిపోయినాం. అప్పటి నుంచి మాకు జయసుధ బాగా పరిచయం. ఒక్క విషయం చెప్పాలి అంటే నేను దాదాపుగా 40 సంవత్సరాల నుండి కళాకారుని అభిమానించేవాడిగా, సినీ పరిశ్రమ అంటే ఎంతో ప్రేమించేవాడుగా, ఒక సినీ నిర్మాతగా, సినీ ఎగ్జిబ్యూటర్గా అందరితో పరిచయంగా ఉంటూ వాళ్ళ స్నేహితులలో ఎప్పుడు నేను ఆనందిస్తూ ఉంటాను. ఎందుకంటే కళ అనేది ఒక ఈశ్వరుడు శక్తి అని భావించే మనిషిని. సో జయసుధలో ఒక విశేషం ఏమిటంటే ప్రతి ఆర్టిస్ట్కి 95% మూడ్స్ ఉంటాయి. కాసేపు నవ్వుతారు, కాసేపు మన సీరియస్ అయిపోతారు. కారణం ఏమిటంటే వాళ్ళ ప్రొఫెషన్ అది. ఇది సెన్సిటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు మనిషి మైండ్ అలా మారిపోతుంటుంది. కానీ జయసుధ నేను ఇంతవరకు ఎప్పుడు మూడు చూడాల. ఎప్పుడు ఒకే రకంగా, ఒకే చిరునవ్వుతూ, ఒకే ఇదిగా ఉంటుంది, ఏమాత్రం ఉండదు. జమున్ గారు కూడా నేను ఎప్పుడు మూడు చూడలేను. మామూలుగా తక్కిన ఆర్టిస్ట్ పేరు నేను చెప్పను. కానీ చాలామందికి ఏమిటంటే హిందీ కానీ, తెలుగు కానీ, తమిళ్, శివాజీ గణేషన్ దగ్గర నుంచి, దిలీప్ కుమార్ దగ్గర నుంచి నాకు అందరూ ఫ్రెండ్సే. వాళ్ళందరూ కూడా కొంచెం మూడ్స్ కాసేపు బలం ఉంటారు, కాసేపు సడన్గా మూడే వస్తుంది. వీళ్ళిద్దరూ మటుకు అసలు జమున్ గారికి, జయసుద్ గారికి అసలు నేను మూడే చూడలే 40 సంవత్సరాల నుంచి కూడా. కాబట్టి వాళ్ళు నిజంగా వాళ్ళని అదొక స్పెషల్గా మెచ్చుకోవాలా, అదొక మంచి నేచర్. అందుచేతనే వాళ్ళ మొహం కూడా అందం ఆనందంగా ఉంది. దానికి కారణం అది. మూడు సున్నోళ్ళు త్వరగా ఓళ్ళు అయిపోతారు. ఇప్పుడు జమున్ గారు మాట కోరుతున్నాను. అందరి అభిమాన మహానటులని పేరు పెట్టా. ఇంతమంది హీరోయిన్లని తీసుకొచ్చి
స్టేజ్ మీద కూడా నటింపజేస్తూ గౌరవిస్తూ తనకు సినిమా తారల పట్ల సినిమాల పట్ల పరిశ్రమ పట్ల ఉన్న అభిమానాన్ని అందరికీ తెలియజేస్తున్నా. తన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ కళాకారుల్ని మర్చిపోకుండా మమ్మల్ని అందరినీ పిలిచి గౌరవించే సుబ్బరామరెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న సీనియర్ కళాకారులు, నిర్మాత ఒకనొకప్పుడు అందాల హీరో మురళీమోహన్ గారు ఇప్పుడు ఆ జుట్టు తెల్లగా పెట్టుకుంటే మాకెవరికి నచ్చలేదు. దయచేసి మీరు నల్ల జుట్టుతో కర్లీ హెర్తో ఉంటేనే మా అందరికీ ఆనందం కలగ చేసిన వారు. గడ్డం ఉంచుకోండి, అది నిండుతాను. అలాగే మా జయసుధ, ముఖ్యంగా జయసుధ నా కూతురు, పండంటి కాపురంలో చిన్న పాపగా ఉంది. అలాగే ఈరోజు 12 సుబ్బరామరెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా మా అమ్మాయి జయసుధ గారు అనలేను, ఎందుకంటే 84 ఏళ్ళ దాన్ని ఇంకా వీళ్ళందరినీ గారు అని పిలవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ అమ్మాయి నా కూతురు కాబట్టి జయసుధ. ఈరోజున మనందరికీ తెలుసు సుబ్బరామరెడ్డి గారు ప్రతి సంవత్సరం తన జన్మదినోత్సవం విశాఖపట్నంలో జరుపుకుంటూ ఆ రోజున కళాకారులని గౌరవించడం, బిరుదులు, స్వర్ణ కంకణాలు ఇటువంటివన్నీ ఇచ్చి ఆయనకి కళల పట్ల, సినిమా రంగం పట్ల ఎంత అభిమానం ఉందో చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యరెడ్డి గారు కేవలం సినిమా వాళ్ళకే సేవ చేయడం కాదు, ప్రజాసేవకి ఒక రాజకీయ నాయకుడిగా ఉండి కూడా ఎంపీగాను మరి అనేక పదవులు, హయ్యెస్ట్ పదవులు అనుభవించి వాటి ద్వారా ప్రజాసేవకి అంకితమైన ప్రజానాయకుడు, ప్రజాసేవకుడు. మనం ఇక్కడంటే వీల్లేదు కానీ విశాఖపట్నం వెళ్ళే మాకు తెలుసు ఆ విశాఖపట్నంలో ఆయన చేస్తున్నటువంటి సేవలు. అటువంటి సుబ్బరామరెడ్డి గారి మరి జన్మదినోత్సవ సందర్భంలో జయసుధ అమ్మాయి చూస్తూ ఉండగానే 13 ఏళ్ళ అమ్మాయి ఎంత అమ్మాయి అయిపోయింది. అలాగే తన అదృష్టం ఏమిటి అంటే చక్కటి పాత్రలు, అద్భుతమైనటువంటి పాత్రలు దొరకడం అనేది అమ్మాయి అదృష్టం. సింపుల్ మేకప్, ఆ రోజుల్లో మాకు కూడా మేకప్లు లేవులే, ఇలాగా సింపుల్గా ఉన్నాం. ఇప్పుడంటే ఐ ల్యాష్ దగ్గర నుంచి అంటించుకునే కళ్ళలో ఇది కూడా వచ్చేసాయి. ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి పాత్రలు ధరించి నాకు అదేంటి ఆ నెత్తి మీద బుట్ట పెట్టుకొని శివరంజని ఆ పాట ఎంత ఇష్టమో, అలాగే ప్రతి సినిమా కూడా మంచి పాత్ర ద్వారా ఒక మహానటి అని చెప్పచ్చు మాతో ఈక్వల్గా అటువంటి పాత్రలు ధరించిన జయసుధకు ఈరోజున ఈ అద్భుతమైన సన్మానం జరగబోతున్నందుకు అందులో మా లాంటి సీనియర్ ఆర్టిస్టుని పిలిచి తనకి మా అందరి చేత సన్మానం చేయించడమే కాకుండా ఆశీస్సులు, అలాగే మా సుబ్బరామరెడ్డి గారు 16వ తారీఖు మరి
స్పిరిచువల్గా ఆల్ టెంపుల్స్ ప్రీస్టులు అందరినీ పిలిచి వాళ్ళందరి చేత కూడా మాకు ఆశీస్సులు ఇప్పించడం ఒక సాంప్రదాయంగా ఆయన కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పిన సుబ్బరామరెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మా అందరికీ అవకాశం ఇచ్చిన మీకు కూడా పాత్రికేయులకు విలేకరులకు ఛానల్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక విషయం, చాలామంది సినిమా కళాకారుల్ని సినిమాని అపార్థం చేసుకుంటారు. కొంతమంది కొన్ని యాంగిల్స్ తెలియని వాళ్ళు ఏముందండి సినిమా యాక్టర్లు అంటారు. నిజం చెప్పాలి అంటే సినిమాలో అంటే దైవశక్తి ఏంటో లేదు. భగవంతుని సృష్టిలో ఒకరికి అద్భుతమైనటువంటి నటన చాతుర్యం ఇస్తారు, ఒకరికి రచన చాతుర్యం ఇస్తారు, ఒకరికి దర్శకత్వం ఇచ్చే టెక్నాలజీ పవర్ ఇస్తాడు, ఒకరికి స్టోరీ రైటర్ ఇస్తాడు, ఒకరికి పాటలు పాడేటువంటి ఇస్తాడు. ఇవన్నీ కలిపే నిర్మాణం చేస్తే సినిమా మనం ఎంజాయ్ చేస్తాం. కాబట్టి భగవంతుని సృష్టిలో ఉన్నటువంటి అన్ని యొక్క రూపకల్పన యొక్క కళాకారులనే కళనే మనం చూస్తామన్నమాట. కాబట్టి సినిమా ఇది కాదు. మరి ఇంకొకటి ఏంటంటే, ఈరోజు కాన్సలర్స్ ముగ్గురు కూడా, మురళీమోహన్ గారు, జయసుధ జమన్ గారు ముగ్గురు కూడా ఒక ఎక్సెప్షనల్ పర్సనాలిటీస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎలా అంటే మురళీమోహన్ గారు కూడా అసలు మూడు ఉండదు ఆయనకి, ఆయనకు అందుచేతనే ఈరోజు రంగు వేయాలి ఆయనకి. ఎందుకంటే కలర్ అనేది అది జీన్స్, అది ఓల్డ్ అని కాదు అర్థం. ఆయన ఇంతవరకు ఏం వయసు కనిపించదు, బాగా యంగ్గా బాగా ఉంటాడు మనిషి. రేపు ఇంకా వన్ వీక్ లోపల కలర్ వేస్తే మళ్ళీ బ్రహ్మాండంగా మురళీమోహన్ బాగా మెరుస్తూ బాగా చక్కగా ఉంటాడు మనిషి. దానికి ఇబ్బంది నేను చెప్పేది దాకా నేను మేము తల్లెండ్రులకు మేము చూడలేము. నాకు లెక్కగా తల్లెండ్రులకు రాలా, కొంచెం ఒకటి కొద్ది అంతా నలిపే ఉంది మొత్తానికి. అదంతా జీన్స్ అంతే, అది ఒక వైట్ హెయిర్ అనేది ఇదేం లేదు. సో ఏది ఏమైనా సరదాగా సినిమా ప్రపంచంలో ఉన్నటువంటి ఆనందం ఇంకేం లేదు. నేను కూడా వయసుని జయించుతాను, జయించగలను. కారణం ఏంటంటే ఎప్పుడు ఆనందంగా కళాకారులతో మెలుగుతా, వాళ్ళ కళా సంపదను మనం చూసి మనం ఆనందిస్తూ ఉంటే నా నమ్మకం ఈశ్వర తపస్శాలిగా ఆ ఈశ్వరత్వం కళలో ఉందని అర్థం. అందుచేతనే కళని ఈశ్వరుని ఎప్పుడు కంబైన్ చేసి నేను ఆ పవర్ని ఆనందిస్తూ ఉంటానన్నమాట. దాని చేతనే నేను కూడా ఎప్పుడు కూడా వయసుని పక్కన పెట్టేసి యంగ్ మ్యాన్ ఎవర్ యంగ్ మ్యాన్గా ఉంటా ఉండదలుచుకున్నాను, ఉంటాను. ఈశ్వరుడు ఎప్పుడు కూడా నాకు ఆ శక్తి ఇస్తాడని చెప్తూ ఇప్పుడు జయసుధ గారు మాట్లాడమని చెప్తున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలు, ద గ్రేట్ మహానటి జమున గారికి, శ్రీ సుబ్రహ్మరెడ్డి గారికి, అలాగే మురళీమోహన్ గారు, మీ అందరూ తెలుసు ఇండస్ట్రీలో నాకు ఇద్దరు బ్రదర్స్ అంటే ఒకటి మోహన్ బాబు గారు, ఇంకోటి మురళీమోహన్ గారు. ఎక్కువ సినిమాలు వారితో మేమిద్దరు హీరో హీరోయిన్లుగా నటించడం, ఎన్నో సక్సెస్ఫుల్ పిక్చర్స్ చేయడం. సో వారికి అంటే వారు కూడా ఇవాళ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. జనరల్గా అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పుడు ఎవరికి ఇస్తున్నాం అన్నప్పుడు అవార్డు అందుకునే వాళ్ళు రారు ఫంక్షన్కి. బట్ సుబ్రహ్మరెడ్డి గారు ఇప్పుడు కొంచెం ఆయన స్టైలే డిఫరెంట్ అన్నమాట. కానీ ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఫంక్షన్ ఏమో విశాఖపట్నంలో జరుగుతుంది, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఉండదు కదా, అందుకోసమని స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం, నేను కూడా రావడం జరిగింది. సుబ్రహ్మరెడ్డి గారి గురించి ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, దాదాపు నాకు తెలిసి నేనైతే ఒక 7-8 ఇయర్స్గా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఆయన ఎవరు అవార్డు ఇచ్చినా మేమందరం వెళ్తాం, నేను కానీ జయప్రదా కానీ, మురళీమోహన్ గారు కానీ, మోహన్ బాబు గారు, జమున గారు, ఎప్పుడు సుబ్రహ్మరెడ్డి గారు, జమున గారు లేనిదే ఫంక్షన్ చేయరైనా, జమున గారు, వారిశ్రీ గారు, ఇలా అందరు ఆర్టిస్టులు రావడం అన్నది ఇంతమంది. ఫస్ట్ ఏంటంటే ఆయనలో ఉన్న గొప్పతనం, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, బికాస్ నిజంగా కళ అంటే, కళాకారులు అంటే ఆయనకున్న అభిమానం అది చాలా ఇంపార్టెంట్. అభిమానం ఎందుకంటే ఏదో పబ్లిసిటీ కోసం
ప్రస్తుతం ఉన్న జనరేషన్నే పిలవడం కాదు, పాత వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళని గౌరవించడం అన్నది చాలా ఇంపార్టెంట్. అది చాలా రోజుల నుంచి లేదు, చాలా ఏళ్ళ నుంచి లేదు, కానీ సుబ్రహ్మరెడ్డి గారు ఫస్ట్ అందరికంటే ముందు పాత వాళ్ళు అంటే ద సీనియర్ యాక్టర్స్ వాళ్ళే ముందు ఆయనకి. సో వాళ్ళనే ముందు ఇన్వైట్ చేస్తారు. ఫస్ట్ జమున గారికే ఆవిడతోనే స్టార్ట్ అయింది అవార్డ్ ఫంక్షన్ కూడా. సో అలా ఆయన చాలా ఏళ్ళ నుంచి అవార్డ్స్ ఇవ్వడం, మేమందరం సుబ్రహ్మరెడ్డి గారి ఫంక్షన్ అంటే ఇమీడియట్గా సెప్టెంబర్ 17 అంటే మరీ కా ఏదైనా ఇంపార్టెంట్ షూటింగ్ వాళ్ళు పంపించకపోతే తప్ప ఆల్మోస్ట్ ఫుల్ అటెండెన్స్, మా అటెండెన్స్ ఉంటుంది ఆయన బర్త్డేకి. ఆయన ఎప్పుడూ ఇలాగే అవార్డ్ ఫంక్షన్స్ చేసుకుంటూ ఉండాలి. జమున గారు ఇంతకుముందు నా గురించి చెప్పారు, అలాగే మురళీమోహన్ గారు మంచి మాటలు చెప్పారు. వాళ్ళలాగే అంటే మహానటి అంటే మనం ఎప్పుడు ఒకళ్ళే అనుకుంటాం, అందరూ మహానటులే. ఎందుకంటే లేకపోతే సస్టైన్ అవ్వడం ఒక ఆర్టిస్ట్కి చాలా కష్టం. ఎంతో మహానటి అయితే తప్ప అంత సస్టైన్ అవ్వలేము. అలా జమున గారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే డిసిప్లిన్. తర్వాత ఎప్పుడు ఆమెకేని ప్రిన్సిపల్స్ ఉన్నాయి వాటిని అది ఏ మాత్రం ఆ ప్రిన్సిపల్స్ని ఎప్పుడు ఆమె సాక్రిఫైస్ చేయకుండా వాటి జమున గారంటే నేను ఇలాగే ఉంటానని అలాగే ఉండి అలాగే సక్సెస్ఫుల్ అయ్యి ఇప్పటిదాకా మొన్న మన సోషల్ మీడియాలో కూడా వైరల్ అయితే ఎంతమంది హ్యాపీగా చూశారో అంత గొప్ప వ్యక్తి ఆమె. ఆమె నోటి నుంచి ఆ మాట రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మురళీమోహన్ గారి గురించి చెప్పాలంటే అఫ్కోర్స్ ఆయన ఈజ్ ఎ ఎవర్ గ్రీన్ హీరో. ఆయన కలర్ వేసుకున్నా వేసుకోకపోయినా ఈజ్ ఆల్వేస్ యంగ్ అండ్ ఎందుకంటే ఏం చేస్తున్నాం చూడండి. నేను కూడా సుబ్రహ్మరెడ్డి గారు పొద్దున్న అడిగారు, నాకు కూడా ఎదుగో నేను కూడా కలర్ వేసుకోకుండా వచ్చాను. తప్పదు, కొంతమందికి జీన్స్ ఏమి జీన్స్ అన్నారు కానీ మా ఒక్కొక్కళ్ళ ఇంట్లో జీన్స్ ఏంటంటే ఇక్కడ చుట్టూ ఊడిపోవడం. సో కాబట్టి దాని ఎప్పుడు యంగ్గా హ్యాపీగా సుబ్రహ్మరెడ్డి గారు ఎప్పుడు యంగ్గా కనిపిస్తారనుకోండి అది ఆయనకి ఇచ్చిన అంటే దానికి కారణం కూడా ఐ థింక్ ఇట్స్ అ డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ ఉంటే డెఫినెట్గా యోగా చేస్తాడు ఆయన. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన యంగ్గా. సో మురళీమోహన్ గారు కూడా ఏది మిస్ చేసినా వాకింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా ఉంటారు. సో ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నప్పుడు వీలైనంత వరకు మనం బాగా ఉండడానికి మెయింటైన్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సుబ్రహ్మరెడ్డి గారు. ఎందుకంటే సుబ్రహ్మరెడ్డి గారిది కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య మీరు చూసి ఉండొచ్చు, పాత ఫంక్షన్ ఒకటి వేశారు సినీ హెరాల్డ్ వాళ్ళతో. సినీ హెరాల్డ్ ఫంక్షన్ వేస్తా ఉన్నాయి అప్పుడు కూడా సుబ్రహ్మరెడ్డి గారు అందరినీ కౌగిలించేసుకుని అంటే మేమందరం అన్న అబ్బా అప్పటికీ ఇప్పటికీ ఏం మార్పు లేదు, అలాగే యంగ్గా ఉన్నారు, కొంచెం తేడా ఉంది, దట్స్ అఫ్ కోర్స్ చెప్పలేము అనుకోండి, ఇట్స్ న్యాచురల్. బట్ అప్పుడు అందరినీ ఆహ్వానించడం అది. సో ఆ స్పిరిట్ ఇంకా అలాగే ఉంది. ఐ థింక్ దట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ ద స్పిరిచువల్. ఇది కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, అన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం అన్నది లైఫ్లో వెరీ ఇంపార్టెంట్. అది చాలా బాగా అందుకే ముందు 16th బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్పిరిచువల్ దాంట్లో 16th ఆ ఫంక్షన్ పెట్టుకుని దాని తర్వాత కళాకారులకి ఇలా అవార్డ్స్ ఇవ్వడం అన్నది గొప్ప విషయం. అండ్ లైక్ మురళీమోహన్ గారు చెప్పినట్టు కళాకారుల్ని మాకు పెద్ద ఏంటంటే అవార్డ్స్ గురించి మాకు రాకపోతే అని అంటాం కానీ నిజంగా లోపల ఏంటంటే అవార్డు ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అంతకంటే ఇంత ఇన్నేళ్ళు కష్టపడి పనిచేసినప్పుడు అదేంటంటే ఒక మన ఇన్నేళ్ళు పనిచేసినందుకు ఒక గుర్తింపు. అది కొన్ని అవార్డులు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. లైక్ హీ సెడ్ ఈ నంది అవార్డ్స్ ఈ మధ్య ఐ థింక్ ప్రస్తుతం బోత్ ద గవర్నమెంట్స్ ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ పెద్దగా దాని గురించి ఎక్కువ పక్కన పెట్టేశారు. మొన్నదాకా ఈవెన్ తమిళనాడు గవర్నమెంట్ కలైమామని ఇస్తున్నారు కలైమామని. సో అంటే అది టోటలీ ఇట్స్ నాట్ కంపేర్ నంది అవార్డ్ కాదు, అది ఇండివిజువల్స్కి ఇస్తారనమాట. సో అది గవర్నమెంట్ ఇంకా చేస్తున్నారు వాళ్ళు, దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ వెల్. సో ఆయన చెప్పినట్టు ఐ రిక్వెస్ట్ బోత్ ద గవర్నమెంట్స్ తెలంగాణ యాజ్ వెల్ అస్ ఏపీ ఈ అవార్డ్స్ అంటే దాన్ని ఎలా మార్చుకోవాలో ఎలా చేసుకోవాలో దే కెన్ టేక్ ఎ కాల్ అండ్ బట్ అవార్డ్స్ అన్నది ఇవ్వండి,
ఎందుకంటే అది మన మీరే మమ్మల్ని గుర్తించకపోతే ఎలా ఉంటుందో చెప్పండి. సో ప్లీజ్, ఎందుకంటే మేము ఫంక్షన్స్కి వస్తాము, ఇనాగ్రేషన్స్కి వస్తాము, రిబన్స్ కట్ చేస్తాం, స్టోర్స్ ఓపెన్ చేస్తాం, ఇలా అన్నిటికీ సోషల్ వర్క్ దేనికన్నా కావాలంటే చెట్లు పాతాం, లేకపోతే స్వచ్ఛ భారత్ అని ఊడుస్తాం, అన్నీ చేస్తాం. కానీ బట్ మమ్మల్ని గుర్తించి అవార్డ్ అన్నది ఇస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ ఫర్ అస్, ద యంగర్ జనరేషన్ కూడా అవార్డ్ ఎంత ఇంపార్టెంట్ అన్నది, అవార్డ్ విలువ వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో అది ఇవ్వాలని నేను కోరుకుంటూ, ఎందుకంటే ఎవరు ఇచ్చినా అయిపోయినా సుబ్రహ్మ రెడ్డి గారు మాత్రం ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి ఇస్తూ ఉంటారు. సో ప్లీజ్ కంటిన్యూ అండి అండ్ డూ ద గుడ్ వర్క్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అక్కడే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఎన్ని సంవత్సరాలు పాపులర్గా ఉన్నారు. మెయిన్ కారణం ఏమిటంటే వాళ్ళు పబ్లిక్ ఫంక్షన్స్కి వచ్చేవాళ్ళు, ఏదన్నా వాళ్ళకి సత్కారం చేస్తే సంతోషంగా స్వీకరించేవాళ్ళు, అవార్డ్స్ ఇస్తే తీసుకునేవాళ్ళు వాళ్ళు. అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళు ఎంత గొప్ప అయినా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి అది తెలియదు. ప్రజెంట్ జనరేషన్ అనుకుంటారు పబ్లిక్లోకి వచ్చి అవార్డు తీసుకుంటే అది బిల్అప్ స్టేజ్ అని కొంతమంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. లైఫ్లో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఒక ద్రౌతార్ లాంటి వాళ్ళు, ఒక మాన్యుమెంటల్ పర్సనాలిటీస్, వాళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళ క్రమశిక్షణ ఫాలో కావాలని నేను ఈ టైం ఈ యొక్క సమయంలో చెప్తున్నాను. అందరికి కూడా ఫాలో కావాలి. నేను ప్రతిరోజు 3 గంటలు పొద్దున ప్రాణాయామంతో ధ్యానం చేస్తాను. అది కూడా ఒక ఎక్సర్సైజ్. సాయంకాలం మళ్ళీ గంట సేపు వాకింగ్ చేస్తాం, మళ్ళీ బస్సు ఎక్కి చేస్తాం, ప్లస్ మళ్ళీ బిజినెస్ చూస్తాం, పాలిటిక్స్ చూస్తాను, సోషల్ లైఫ్, కల్చరల్, ఫిల్మ్స్ అన్నీ చూస్తాం. అది లైఫ్లో సంపూర్ణత అంటే. అప్పుడు అది చేసినప్పుడు ఆనందం, ఆనందంలోనే పరమానందం, పరమానందంలోనే శక్తి బాడీలో. ఆ శక్తి ఉన్నప్పుడే మీ అందరూ ఆనందిస్తారు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ టు ఆల్. సార్